కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని నెలతలమారి గ్రామంలో ఈ నెల 21న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన గొల్ల మల్లమ్మ వర్గం వారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గ్రామంలోని టీడీపీ నాయకులు ఎన్నికల అధికారులతో కుమ్మక్కై 11 ఓట్లతో గెలిచిన మమ్మల్ని కాదని టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించారని ప్రకటించి మాకు తీవ్ర అన్యాయం చేశారని 3 సార్లు రికౌంటింగ్ జరిపి ఒక్కొక్కసారి ఒకరిని విజేతగా ప్రకటించడం మళ్లీ కౌంటింగ్ చేయడం ఇలా పలు దశలుగా కౌంటింగ్ చేసి చెల్లని ఓటుతో టీడీపీ వారు గెలిచారని ప్రకటించడం చాలా దుర్మార్గమని ఈ విషయంపై మేము ఎన్నికల అధికారులకు ఆర్డీఓకు కలెక్టర్కు విన్నవించాము. అయినా మాకు న్యాయం జరగలేదని అందుకోసమని ఈరోజు కర్నూలు కలెక్టర్ ముందర మాకు న్యాయం జరగాలని ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి మిత్రులందరికీ నమస్కారం. మాది నెలతలమారి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా. మొన్న 21వ తారీఖు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు మా గ్రామంలో కౌంటింగ్లో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి, వాటిపైన న్యాయం కావాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. జరిగిన విషయం ఏమంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి మా అభ్యర్థి గొల్ల మల్లమ్మ అనే అభ్యర్థి మంత్రి గుమ్మనూరు జయరామన్న గారి ఆశీస్సులతో మేము పోటీలోకి దిగడం జరిగింది. ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్లో మాకు అన్యాయం జరిగింది. ఏ విధంగా అంటే మొదటగా మాకు 821 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి అభ్యర్థిన టీడీపీ వారికి 816 ఓట్లు వచ్చినాయి. 5 ఓట్లతో మేము గెలిచామని ఎన్నికల అధికారులు మాకు చెప్పడం జరిగింది. తర్వాత టీడీపీ వారు బలవంతం మేరకు వాళ్ళ ఒత్తిడి మేరకు రీకౌంటింగ్ చేయడం జరిగింది. దాంట్లో 4 ఓట్లతో వాళ్ళు గెలిచారని వాళ్ళకి చెప్పడం జరిగింది. మళ్ళీ అలా కాదండి, ఇలా చెప్తారు మీరు, మాకు అన్యాయం చేసినారు మీరు, మాకు ఖచ్చితంగా కౌంటింగ్ కావాలి, మీరు ఎట్లా మిస్ చేస్తారని చెప్పి మళ్ళీ ఎన్నికల అధికారులతో మేము ఆర్గ్యుమెంట్ చేస్తే మళ్ళీ మాకు 15 ఓట్లతో మీరు గెలిచారని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఒత్తిడి చేస్తే మొన్న 4 ఓట్లతో వాళ్ళు గెలిచారని చెప్పారు. ఈ విధంగా ఎన్నికల అధికారులు అక్కడ కౌంటింగ్లో అవకతవకలు అక్రమాలు చేసి చివరకు టీడీపీ వారు గెలిచారు 4 ఓట్లతో చెప్పడం జరిగింది. దీనితో అక్కడ మేము ఒకటే చెప్పాం, దాదాపు 9 నుంచి 12 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి, వాటిని పక్కన పెట్టి కౌంటింగ్ చేయండి సార్, మాకు న్యాయం జరిగితే న్యాయం చేయండి. ఎంత అప్పీల్ చేసినా మేము మా అభ్యర్థి అప్పీల్ చేసినప్పటికీ ఎన్నికల అధికారులు పోలీస్ అధికారులు మా నోరు మొప్పించి మమ్మల్ని బయటికి పంపించేసి వాళ్ళ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ విషయంలో మేము మరుసటి రోజు వెంటనే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, ఎన్నికల అధికారులకు, ఎన్నికల కమిషనర్ గారికి మెయిల్ పెట్టాము, కాల్ సెంటర్ కాల్ చేసాము. వీళ్ళకి పర్సనల్గా డిపిఓ గారికి, కలెక్టర్ గారికి కలిసి ఉన్నత పత్రం సమర్పించడం జరిగింది 22వ తారీఖు. ఇంతవరకు వాటిపైన ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు. అందుకే ఈరోజు మేము మా గ్రామస్తులు కలిపి ఇక్కడ ధర్నా చేయడానికి రావడం జరిగింది. మళ్ళీ కలెక్టర్ గారిని ఇప్పుడు కలుస్తాం, మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ డిపిఓ గారు కానీ కలెక్టర్ కానీ మా విషయంలో ఎలాంటి స్పందన లేదు. ఇంతవరకు మాకు ఏమాత్రం న్యాయం చేయలేదు. కాబట్టి మీ ద్వారా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, మా నేలతలమరి గ్రామ ప్రజలందరి తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు మా అభ్యర్థి మల్లమ్మ అనే వ్యక్తికి న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. మీరు ఒకసారి పర్సనల్గా ఒక ఆఫీసర్తో పర్సనల్ బ్యాలెట్ వెరిఫికేషన్ కమ్ రీకౌంటింగ్ జరిపి మాకు మా అభ్యర్థికి న్యాయం చేయాలని మీ ద్వారా కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి డిమాండ్ చేస్తున్నాం, విన్నవిస్తున్నాం, వేడుకుంటున్నాం.